ఇక మరోవైపు విజయనగరం జిల్లాలో నాటు సారా తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. ఒరిస్సా నుంచి ఏపీలోకి సారా తరలిస్తున్నారనే సమాచారంతో పార్వతీపురంలో నిఘా వేసి పట్టుకున్నామన్నారు. నిందితుల నుంచి 8000 సారా ప్యాకెట్లు, ఆటో, రెండు బైకులను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. వారు రెగ్యులర్గా రూట్ వాచ్ నిర్వహిస్తూ ఉన్న జిల్లేడు వలస నాగూరు అడారు ఈ గ్రామాల మధ్యలో రాత్రి 3 గంటల సమయంలో మేము రూట్ వాచ్ నిర్వహిస్తుండగా ఒక ఆటో అలాగే 3 ద్విచక్ర వాహనాలతో కొంతమంది వ్యక్తులు సారాయిని ఈ ప్యాకెట్ల రూపంలో తీసుకొస్తూ ఉన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని అలాగే ఆ వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 3 బైకులని అలాగే ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే 5 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఈ మొత్తము ఎక్కడి నుంచి అంటే కోరాపూట్ జిల్లా మనకి ఒరిస్సా ఏదైతే ఉందో అక్కడి నుంచి నాగులబెడ్డ ఆ గ్రామం నుంచి కొంతమంది వ్యక్తులు వీళ్ళకి ఇచ్చినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఇది సాలూరు మక్కువ మండలాలకి ఇక్కడి నుంచి సరఫరా